హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాది వ్లాగ్స్. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను, అండ్ మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకా మీరు మీకు కనుక లాంగ్ వీకెండ్ ఉండుంటే మీరు ఎలా ఎంజాయ్ చేశారో అన్నది కూడా కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ నాకైతే మాత్రం ఐ థింక్ 2-3 మెసేజెస్ దాకా వచ్చాయి, దివ్య లాంగ్ వీకెండ్ కదా ఏం చేస్తున్నావు అట్లా అని చెప్పి. బట్ నేనైతే ఏం చేయలేదండి, మంచిగా రెస్ట్ తీసుకున్నాను. ఏదో అనుకున్నాను అంటే బయటకి ఎక్కడికైతే వెళ్ళొద్దు, లోకల్లోనే కొంచెం తిరుగుదాం అనుకున్నాను, బట్ అది కూడా జరగలేదన్నమాట. మంచి రెస్ట్ తప్ప ఇంకేం లేదు. ఇంకా మేబీ ఎప్పుడైనా అంతకుముందు 2 డేస్ హాలిడేస్ వస్తేనే మంచిగా స్పెండ్ చేసేవాళ్ళం, బట్ 3 డేస్ వచ్చేసరికి పూర్తిగా ఇక హ్యాపీగా టీవీ చూడటం, తింటాం, పడుకోవటం ఇదే పని అనమాట. కనీసం వీడియో కూడా తీయలేదు. సో అది. అండ్ ఇంకా వ్లాగ్లోకి వచ్చేస్తే ఇక్కడైతే మా ఇంట్లో ఏదో వర్క్ జరుగుతుంది అని అయితే మీకు అర్థమైపోతానే ఉండుంటుంది కదా. సో చిన్న వర్క్ అనమాట, అది కూడా అటిక్లో. ఏదో నాకు దీన్ని ఎందుకు చేస్తున్నారు అనేది అయితే నాకు ఐడియా లేదు. ఇదంతా సతీషే అనమాట, సతీషే తనే ఏదో చూసుకున్నాడు, ఏదో ప్రాబ్లం ఉందంట తను చెప్పాడు, వాళ్ళు వచ్చి చేస్తున్నారనమాట. ఐ థింక్ ఫోమ్ ఏదో ఫోమ్ కరెక్ట్గా చేయలేదంట అంత ముందు. సో ఆ ఫోమ్ అనేది మళ్ళీ వచ్చి చేస్తున్నారు, కొంచెం ఏదో తేడా ఉంటే అది మాత్రం కంప్లీట్ చేస్తున్నారనమాట. సో కన్స్ట్రక్షన్ వర్క్ అనగానే నేను చాలా భయపడిపోయాను, ఎట్లా చేస్తారో ఇప్పుడు ఇదంతా కూడా. అందులోకి ఫోమ్ అప్లికేషన్ అనగానే నాకు మరీ అనిపించింది, ఇదంతా కూడా పాడు చేస్తారా అట్లా అని చెప్పి. బట్ మంచిగా కింద అంతా కవర్స్ వేసేసి మంచిగా చేశారనమాట, చాలా బాగా అనిపించింది. అందుకే ఒక క్లిప్పింగ్ వీడియో తీశాను. సో అది. అండ్ ఇంకా ఇదైతే ఇది కూడా ఒక ఫ్రైడే చేసిందే అనమాట. మేము ఈవినింగ్ వచ్చేసి బయటకు వెళ్ళిపోతున్నాము. ఫ్రైడే అయితే కొంచెం త్వరగానే అయిపోతుంది వర్క్ అది కూడా. సో అందుకని ఇద్దరం బయటకు వెళ్తున్నాం అనమాట, ఏమైనా తిందామని చెప్పి. అండ్ ఇంక ఇక్కడైతే మేము పన్నీర బ్రెడ్లో డ్రైవ్ త్రూ తీసేసుకున్నాం అనమాట. సో ఫుడ్ అది కూడా ఆర్డర్ చేసేసుకున్నాం. సతీష్కి ఒక కొంచెం ఫేవరెట్ అని చెప్పాలి ఇండియన్ ఫుడ్ తర్వాత. ఆ తర్వాత ఇక్కడైతే మాత్రం తనకు బాగానే నచ్చుతుంది, అంటే తనకు శాండ్విచెస్ కొంచెం ఎక్కువ ఇష్టం అనమాట. సో అవి ఇక్కడ బాగానే ఉన్నట్టుంటాయి. సో తన కోసమే వస్తాము, నాకు అంత ఫేవరెట్ ఏం లేవు కానీ. బట్ నేను ఇలా ఏదో ఒకటి ట్రై చేస్తూ ఉంటాను అనమాట. ఆ రోజు నేను ఈ సాలడ్ తీసుకున్నాను, ఇదేదో ఫ్రూట్ బౌల్ అనమాట. బట్ అది తింటున్నప్పుడైతే అనుకున్నాను, నేనెప్పుడు అనుకోలేదు ఫ్రూట్స్ అంటే ఫ్రూట్స్ ప్లస్ చికెన్ కలుపుకొని తింటా అని చెప్పి. బట్ చాలా ఆలోచించాను, బట్ తర్వాత అయితే మాత్రం బాగానే ఉందనమాట. అండ్ ఆ తర్వాత నాకు నచ్చేది ఏమన్నా ఉందంటే ఆ బ్రెడ్ అనమాట. నార్మల్గా అయితే పెద్ద అంతకుముందు ఎప్పుడైనా అయితే పెద్ద స్టిక్ తీసుకునేవాళ్ళం, బట్ ఇప్పుడు అంత అయితే ఏమి వద్దులే అని చెప్పి నేను ఒక చిన్నది నార్మల్ కాంప్లిమెంటరీ కూడా ఇస్తారు. సో అందుకని చిన్నదే తీసుకోమన్నా అనమాట. జనరల్గా మనం 2 ఆర్డర్ చేసినప్పుడు 2 ఇస్తారు, బట్ ఈ రోజు శాండ్విచ్కు మాత్రమే ఇచ్చింది అనమాట. సతీష్ శాండ్విచ్ తీసుకున్నాడు, సో దానికి మాత్రమే ఒక చిన్న స్లైస్ చిన్నది ఇచ్చింది. నాకు వచ్చేసి ఆ పొటాటో చిప్స్ ఇచ్చింది అనమాట. బట్ నాకు ఆ బ్రెడ్ సరిపోక మళ్ళీ వెళ్ళి పెద్దది తెచ్చుకున్నాను. ఇది కొంచెం స్మోకీ ఫ్లేవర్ ఉంటది కదా. ఐ లవ్ మెడిటేరియన్ సాండ్విచ్. ఓకే, ఎంజాయ్. ఒకటే చోట బాహుబలి బ్రెడ్. చూసారా నా డైట్ ఇలా ఉంటుంది అనమాట. ఫస్ట్ ఏమో హెల్దీ అని చెప్పి సాలడ్ తీసుకున్నాను, తర్వాత ఏమో మళ్ళీ ఆ బ్రెడ్ సరిపోక అంత పెద్ద తీసుకున్నాను. ఇంకా తీసుకున్న ఊరికే ఉండం కదా, ఎంతో కొంతన్నా తింటాం కదా. సో అది అలా జరుగుతూ ఉందనమాట. అందుకే ఇన్నాళ్ళు అయిపోయినా కూడా నా వెయిట్ లాస్ జర్నీలో అయితే మాత్రం పెద్ద ఇంప్రూవ్మెంట్ ఏం కనిపించట్లేదు. ఇంక ఇవేంటో మీకు చూస్తేనే అర్థమైపోతా ఉంటుంది కదా, ఫ్లవర్స్ అనమాట, జాస్మిన్ ఫ్లవర్స్. ఈ రోజు మాత్రం 2 బాక్సెస్ తీసుకున్నాను. కొన్నేమో నేను
పెట్టుకుందామని తీసుకున్నాను. యాక్చువల్గా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంది, సో అది కూడా వెంటనే ఉందన్నమాట. సో అందుకని తీసుకున్నాను. అండ్ అలానే కొన్ని దేవుడికి పెట్టచ్చు అట్లా అని కూడా తీసుకున్నాను, అందుకే 2 బాక్సెస్ తీసుకున్నాను అన్నమాట. అండ్ ఆ తర్వాత అయితే మేము కాస్కోకి వచ్చామన్నమాట. నేను చాలాసార్లు కాస్కోకి వెళ్ళి చూపిస్తూ ఉంటాను కదా, ఎప్పుడు అర్థమైందో మీకు నేను కాస్కోకి ఎందుకు వస్తాను అన్నది. అయితే కాస్కోకి వస్తే మంచిగా గ్రాసరీస్ అండ్ అలానే బట్టలు ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. అంత అంటే అంత సూపర్ క్వాలిటీ ఉండవు కానీ అన్నీ అయితే ఏమి ఉండవు. నాకు ఇన్నాళ్ళలో యూసెస్ తర్వాత అర్థమైంది ఏంటంటే మంచిగా ఫస్ట్ బాగానే టెంప్ట్ అవుతాం కానీ బట్ తర్వాత నాకు ఎందుకో బట్టలు మాత్రం అంత మంచి క్వాలిటీ అయితే ఏం అనిపించవు. ఆఫ్టర్ 1 or 2 washes తర్వాత నాకైతే మాత్రం కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుంది. బట్ ఓకే, అయినా కూడా మనం కళ్ళ ముందు కనిపిస్తుంటే ఊరుకోలేం కదా. సో అట్లా బట్టలు అవన్నీ చూసుకొని ఫైనల్గా గ్రాసరీస్ దగ్గరకు వచ్చేసరికి నాకు కాల్ వచ్చింది అనమాట. సో అందుకని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. సో అలా కాస్కోలో చూసారా మేమేం తీసుకున్నామో, బనానాస్ అండ్ అలానే కొన్ని డ్రెస్సెస్ తీసుకొని ఇంకా తర్వాత అయితే ఇంటికి వెళ్ళిపోయాము. సో అది అలా ఫ్రైడే అయితే మాత్రం కంప్లీట్ అయిపోయిందని చెప్పాలి. ఇంకా తర్వాత నేను వీడియో ఏం తీయలేదు. అండ్ ఇంకా ఇది వచ్చేసి సాటర్డే వీడియో అనమాట. సాటర్డే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంది, ఐ మీన్ వాళ్ళ గృహప్రవేశం ఉంది. సో దానికి రెడీ అవుతున్నాను నేను. అండ్ హౌస్ వార్మింగ్ కదా అని చెప్పి కొంచెం ట్రెడిషనల్గా అవుదాం అనుకుంటున్నాను అనమాట. మనకు వచ్చే ఛాన్సెసే తక్కువ, సో వచ్చిన వాటికన్నా కొంచెం మంచిగా అవ్వాలి కదా అని చెప్పి ఇంకా స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే చూసారు కదా మంచిగా మేకప్ కానీ అదంతా వేసుకున్నాను. తర్వాత అదంతా క్లీన్ చేశాను. శారీ అదంతా వేసుకున్నాక నాకెందుకో అంత మంచిగా అనిపించలేదు అనమాట. బాగా మంచి ఇక్కడైతే బాగా ఎండలు ఉన్నాయి, సో నాకెందుకో అంత మంచి ఎందుకో అనిపించలేదు, బాగా జిడ్డు జిడ్డుగా అట్లా అనిపించింది అనమాట. సో ఆ తర్వాత నార్మల్ అంతా తీసేసి మళ్ళీ జస్ట్ బేసిక్ వేసుకు బేసిక్గా రెడీ అయిపోయింది అనమాట. నాకు ఇలానే బాగా మంచిగా అనిపించింది. సో అది అలా నేను రెడీ అవ్వటం అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ నా శారీ ఎలా ఉంది ఏంటి అన్నది అయితే మాత్రం కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఈ శారీ లింక్ అయితే మాత్రం నా దగ్గర ఏం లేదు, మళ్ళీ ఎవరైనా అడుగుతారని చెప్పి చెప్తున్నా అనమాట. ముందే ఇది స్టోర్లో తీసుకున్నదే అండ్ తీసుకుని కూడా ఐ థింక్ మోర్ దాన్ 1 year అయిపోతుంది. సో అది బ్లౌజ్ వర్క్ అయితే చూపించేదాన్ని, బట్ ఏం చేస్తాం మనకు అంత మంచి ఫోటోగ్రాఫర్ అయితే లేరనమాట. ఇంకా వాళ్ళు ఎలా తీస్తే మనం అలా అడ్జస్ట్ అయిపోవాలి. మేబీ ఇక్కడ మీకు కనిపిస్తుందేమో, ఈసారి లేకపోతే నేను విడిగా దగ్గర నుంచి చూపించడానికి ట్రై చేస్తాను. అండ్ ఇంకా జ్యువెలరీ అయితే ఈ రోజు అంతా నేను గోల్డ్ వేసుకున్నాను, సో అందుకే నా దగ్గర వాటికి కూడా లింక్స్ లేవు. తల్లి రా రా రా. దూతారా? కావాలంటే ఇంకా అత్త కూడా పోయండి, జుట్టు మాత్రం మొహం మీద కొట్టడానికి వీల్లేదు. మంచి గారికి సరిగ్గా ఇంకొంచెం కావాలా? క్రీమ్ ఏమన్నా అవసరం లేదు, సరిపోద్దా? హంచులు పాపడేమొద్దు మా వాడికి.
చూసారా మాకు మళ్ళీ ఎన్ని రిక్వైర్మెంట్స్, చేసేవాళ్ళు మంచిగా చేయనివ్వకుండా ఇట్లా పక్క నుంచి ఏదో ఒకటి చెప్తా ఉంటాం అనమాట. అండ్ ఇంకా ఈరోజు హన్స్ బేబీకి కూడా ఈరోజు అయితే నేను ఎథ్నిక్ వేరే వేశాను, పప్ప వాడిని ఒక్కటి మంచిగా నిండుగానో లేకపోతే పూర్తిగా తీద్దామంటే అసలు ఆ ఛాన్సే ఇవ్వట్లేదు, పరిగెడతానే ఉన్నాడు అనమాట. ఇక్కడ ఇంకా నేను కూర్చునేసరికి ఇప్పుడు వచ్చి నుంచున్నాడు, ఇప్పుడు కూడా వాళ్ళ నాన్న వాడిని దిగలేదు చూసారా. అండ్ ఇంక ఇక్కడైతే నేను ఈరోజు వేరే గిఫ్ట్ అయితే ఏం తీసుకోలేదనమాట, జస్ట్ ఒక గిఫ్ట్ కార్డ్ తీసుకున్నాను. సో దాని మీద చెప్తున్నారనమాట, మంచిగా రాయి ఏదో ట్రై చేద్దాం అనుకున్నాను బట్ నాకేం రాలేదు, సో నార్మల్గా పేర్లు రాశాను. అండ్ ఇంక ఈ వీడియో అయితే హన్స్కి కటింగ్ చేపించాం కదా దానికన్నా ముందు అనమాట, యాక్చువల్గా ఆ ఫంక్షన్ కన్నా ముందు చేపించాలనే అనుకున్నాను కాకపోతే అస్సలు కుదరలేదనమాట. సో అందుకే ఇంకా తప్పలేదు. బట్ నాకైతే నేనైతే ఆ రోజు హన్స్ని అంటే మంచిగా మంచి డ్రెస్ వేసుకున్నాడు కదా, మళ్ళీ ఆ జుట్టు అంతా మీద పడిపోతే ఫేస్ ఏం కనిపించదు అనుకున్నాను. సో అందుకని చెప్పి మంచి జెల్ సతీష్ని జెల్ తెమ్మంటే తెచ్చాడనమాట, ఆ జెల్లే అప్లై చేశాము అందుకని కొంచెం అలా కనీసం పైన నిలబడింది. నువ్వు పాడతావే దోతి దోతి అని అది దోతి నేను అక్కడ చూపి ఎక్కడ కూర్చునేని బట్ తల్లి ఎక్కడ కూర్చునేని నాన్న అది వేస్తావు కదా ఓట్ హు ఎక్కడ కూర్చునేని ఇక్కడ కూర్చునేనా ఆ సరే సై లవ్ యూ సై లవ్ యూ అయ్యో థ్యాంక్ యూ. సో అది అలా మేమైతే మాత్రం అందరం కూడా రెడీ అయిపోయి మంచిగా స్టార్ట్ అయిపోయాము. ఇంకా వెళ్ళాకైతే మాత్రం నేను ఏం వీడియో తీయలేదు, మీ అందరికీ కూడా తెలుసు కదా నేను చాలా వరకు అయితే మాత్రం ఏం తీయను అండ్ ఫ్రెండ్స్ని కూడా ఎవరిని చూపించను. సో నాకు ఏదైనా బాగా ఇంపార్టెంట్ అనుకుంటే తప్ప నేను తీయను అనమాట వీడియో ఎవరైనా వచ్చినప్పుడు, ఎందుకంటే నాకు నా వల్ల వేరే వాళ్ళు అన్కంఫర్టబుల్గా ఫీల్ అవడం అయితే మాత్రం నాకు అంత ఇష్టం ఉండదు. సో అందుకే నేను చాలా వరకు తీయను. దివ్య మళ్ళీ బిర్యానీ రెసిపీ పెట్టలేదు అని ఎవరైనా తిట్టుకుంటున్నట్టు అయితే మాత్రం ఒకసారి అవుట్పుట్ చూడండి. నేనైతే మాత్రం ఈరోజు వీడియో బాగా చూపించా అంటే మంచిగా తీయాలి రెసిపీ అంతా కూడా అని చెప్పి చాలా బాగా వీడియో మీద కాన్సన్ట్రేట్ చేసి తీసుకుంటా వచ్చానమాట మంచిగా. బట్ ఫైనల్లీ దాని మీద కాన్సన్ట్రేట్ చేసేసరికి నాకు బిర్యానీ కొంచెం కొట్టేసింది, కొంచెం మెత్తగా అయ్యిందనమాట. సో అందుకని చెప్పి ఇంక అంత బాగా కుదిరింది ఏం చూపిస్తాను చెప్పండి. సో అందుకే మళ్ళీ ఈసారి మంచిగా ఈసారి మంచిగా కుదిరేలా చేసి మీకు ఆ రెసిపీ అయితే మాత్రం తప్పకుండా షేర్ చేస్తాను.
సో చూడటానికి అంత బాగా రాలేదు కానీ బట్ బిర్యానీ టేస్ట్ అయితే మాత్రం బాగానే ఉంది. అండ్ ఇంక ఇది వచ్చేసి సండే రోజు వీడియో అనమాట, చూసారా నేను మొత్తం 3 డేస్ది కలిపి పెడుతున్నా అనమాట. అప్పుడు కొంచెం తీసాను, ఇంకా సండే అయితే ఏం చేయలేదు, మంచిగా ఫుడ్ చేసుకుంటాము తింటాము, ఆ తర్వాత ఇంకేమన్నా చిన్న చిన్నవి ఉంటే బయటకు వస్తాం అనమాట. అండ్ ఇంక ఇవాళ కూడా హంచ్కి షూస్ తీసుకోవాలి, సో స్కూల్ వాళ్ళు షూస్ పంపించమని చెప్పారనమాట. అంటే ఆయనకి ఆల్రెడీ 2 పేర్స్ ఉన్నాయి, ఇంకొక 2 పేర్స్ కావాలని చెప్పారనమాట. సో అవి తీసుకోవటానికి వచ్చాము. అండ్ వీళ్ళ షూస్ అయితే మాత్రం నిజంగా సూపర్ ఎక్స్పెన్సివ్, నా షూస్ ఎంత ఉన్నాయో వాళ్ళవి కూడా అంత ఉన్నాయి. ఐ థింక్ హన్షుక్ కూడా నేను ఇక్కడైతే ఒక పేర్ తీసుకున్నట్టున్నాను, ఒక పేర్ షూస్ తీసుకున్నాను, ఇంకోటి నార్మల్ స్లిప్పర్స్ ఉంటాయి కదా అట్లాంటివి తీసుకున్నాను అనమాట. షూస్ అయితే మాత్రం more than $50 పడింది, సో కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్నాయి అనిపించింది. అండ్ అందులోకి వీళ్ళకి వెంట వెంటనే అయిపోతాయి కదా, హంచ్కేడ్కి అయితే అసలు వెంటనే చాలా త్వరగా తేడా వస్తుంది అనమాట. బట్ ఏం చేస్తాం, తప్పదు కదా, ఇంకా అందులోకి స్కూల్లో కావాలంటే కంపల్సరీగా ఇవ్వాలి. బట్ హ్యాండ్స్కి అయితే మొత్తం షాపింగ్ అంటే చూసారా ఎంత ఇష్టమో, ఇవే కాదనమాట, ఏదైనా బట్టల షాప్ తీసుకెళ్ళినా అన్ని కూడా చూసుకుంటాడు, ఆయనకి ఏం కావాలో ఆయన తెచ్చుకొని ఇవి నాకు కావాలి అని చెప్తాడు అనమాట. సో బాగా ఎంజాయ్ చేస్తాడు షాపింగ్ అయితే మాత్రం. సో అలా ఆ షూస్ అయితే తీసుకున్నాం, వచ్చేటప్పుడు అయితే ఇంకా ఆ షుగర్ కేన్ జ్యూస్ ఉంటారు కదా అది తీసుకున్నాం అనమాట. ఈ మధ్య హంచ్ కూడా మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు, అంతకుముందు మా దానిలో ఒక పావు హాఫ్ తాగేవాడు అనమాట, ఇప్పుడు ఆయనకు కూడా ఒకటి సెపరేట్గా తీసుకుంటున్నాము. అలా కొంచెం కింద పడేస్తా, కొంచెం తాగుతా, ఎలాగోలా దాన్ని అయితే మాత్రం కంప్లీట్ చేస్తాడు. సో అంతే, ఇంకా మేము కూడా ఇంటికి వెళ్ళిపోతున్నాము. సో అంతే నా ఈ వీకెండ్ వీడియో అయితే మాత్రం. అండ్ మీకు ఎలా అనిపించింది అన్నది అయితే మాత్రం కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ నెక్స్ట్ వ్లాగ్. బై బై.